అధ్యక్షులు మారుతున్నారు కానీ ఇప్పటి వరకు వైసీపీ చేస్తున్నటువంటి మీరు చెప్తున్న అవినీతి మీద ఏ ఒక్క అధ్యక్షులు గానీ పార్టీకి సంబంధించిన నాయకులు గానీ ఎవరు పోరాటం చేసినది లేదు. పార్టీలు అధ్యక్షులు మారినప్పుడు మాత్రం స్టేట్మెంట్లే వస్తున్నాయి. నేను ఎప్పుడండి ఛార్జ్ తీసుకుంది ప్లీజ్. వారి గురించి నాకు అనవసరం, నేను వచ్చిన తర్వాత నేను జవాబు ఇచ్చుకోవాలి కదా. మీరేమన్నారు నాయకుని మారినా కూడా అని చెప్పి నన్ను కూడా మీరు ఇంక్లూడ్ చేశారు కనుక నేను మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నాను చెప్పగలరా? వారం రోజుల్లో చేయొచ్చా, చేయగలవా? 10వ తారీఖున మేము జిల్లా స్థాయిలో చేస్తామని చెప్పాను, 17వ తారీఖున రాష్ట్ర స్థాయిలో చేస్తున్నామని నేనే చెప్పాను. మరి దాన్ని వినిపించుకోకుండా తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం జవాబు ఉంటుంది చెప్పండి. బీజేపీ ఒక్క చోట కాదు, దేశం అంతా బీజేపీ మొత్తం అంతా ఉంటాయని చెప్తూ ఉంటారు స్టేట్మెంట్ లో. కానీ అవినీతి జరిగినప్పుడు ఏ నాయకుడైనా సరే ఒక పార్టీ అధ్యక్షుడు, నేను ఇప్పుడే జవాబు చెప్పాను. తిరిగి అదే ప్రశ్న మీరు వేస్తే దానికి మరి మీరు అర్థం చేసుకోవాలి. చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారం. పొత్తుల గురించి నిర్ణయం తీసుకోవాల్సింది మా జాతీయ నాయకత్వం. మేము ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజావాణి అవుతూ ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపై మేము పోరాటం చేస్తూ మేము రాష్ట్రంలో ముందుకు వెళ్తాం. ధన్యవాదాలు.